అంటున్నారు మా మీద మీరు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి అని. అంటే యనమల రామకృష్ణుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి బినామీయ, యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టామధు జగన్మోహన్ రెడ్డి గారి బినామీయ, అయ్యన్న పాత్రుడు వాళ్ళ పార్ట్నర్ జగన్మోహన్ రెడ్డి గారి బినామీల, ఏదైతే ఎస్పీవై రెడ్డి ఆయన అంటే పుల్లేరు అనుకున్నాక జగన్మోహన్ రెడ్డి గారి బినామీయ. చెప్పండి, నేను సూటిగా అడుగుతూ ఉన్నా, ఇవన్నీ మీకు సంబంధించినటువంటి వ్యక్తులే కదా. ఆదికేశవ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి బినామీయ, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తుల, ఇవన్నీ మనం ప్రజలకి వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు చెప్పకుండా ఊరక రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా వెళ్తేనే మనకి 23 సీట్లు వచ్చినాయి అన్న విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్ గా మీరే నిన్నటిదాకా ఏమన్నారు, అసలు ఈ ప్రెసిడెంట్ మెడల్ చెత్త బ్రాండ్ అన్నారు, ఈ గవర్నర్ ఏదో పరమ చెత్త బ్రాండ్ అన్నారు, ఈ భూమి భూమి ఏంటి తమ్ముళ్ళు అన్నారు. మీరు అంటంతో పాటు మీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ తో కూడా ఏంటి భూమి భూమి ఏంటి అని అనిపించారు. ఇప్పుడు మీ బట్టలు ఒప్పదీసి ఈ బ్రాండ్లు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది మీరే అని చెప్పి ఓపెన్ గా విత్ డాక్యుమెంట్స్ తో చూపించిన తర్వాత మళ్ళీ ఈ బ్రాండ్లు కాదు ఇంకో బ్రాండ్లు అని చెప్పి ఇంకో దుష్ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ బ్రాండ్ తాగొద్దని చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం ఎక్స్ఎమ్మెల్యేలు కానీ చెప్పడం కాదు. ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యవహారం ఇటు అధికార పక్షం గాని అటు ప్రతిపక్షం గాని ఇద్దరు ఈ బ్రాండ్లు పేరు చెప్పి బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నట్టుంది. చాలా మందికి మొన్నటి వరకు కొనుక్కొని మొన్న కూడా మీరు ప్రస్తావించారు ఆ త్రిబుల్ నైన్ అని ఏ రకరకాల బ్రాండ్లు, అవి చాలా మందికి తెలియదు. అవి జగన్మోహన్ రెడ్డి గారు నోటు రావడం వీళ్ళ పదే పదే, ఇంక రోజు ఇంకా వేరే ఆంధ్రప్రదేశ్ లో వేరే సమస్య లేదన్నట్టు, లేదంటే ఇంకా వేరే అంశం మీద చర్చించడానికే ప్రతిపక్షం ముందు టాపిక్ లేదన్నట్టు, ఈ బ్రాండ్ల పేర్లే అంటే ఒక పబ్లిసిటీ ఏమంటారు దాన్ని, బ్రాండ్ అంబాసిడర్ లా మారినట్టున్నాయి రెండు పార్టీలు కూడా. సార్ మేం మారలేదు, వాళ్ళు రెండున్నర సంవత్సరాలుగా అసెంబ్లీలో మీరు కూడా ప్రకటించారు కదా, సాక్షాత్ మీ సీఎం గారే ప్రకటించారు కదా బ్రాండ్ల పేర్లు చదివి. వాళ్ళు ఆ రకంగా వాళ్ళు అంత దుష్ప్రచారం చేస్తూ ప్రతిరోజు మా మీద దుష్ప్రచారం చేస్తున్నప్పుడు వాస్తవాలను చెప్పడానికి మేము ప్రయత్నించాం తప్ప ఆ బ్రాండ్ల ప్రమోషన్ ఈ బ్రాండ్ల ప్రమోషన్ సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య వద్దని చెప్తారు. ఎవరన్నా వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులకు అలాంటి అలవాటు ఉందని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిక్ట్ గా చెబుతారు వాళ్ళకి మద్యం అనేది ఆరోగ్యానికి అనుకరం, దాని జోలికి వెళ్ళొద్దు, అటువంటి మీరు తాగినట్టు తెలిస్తే నేను ఊరుకోను అని చెప్పి అటువంటి మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా స్ట్రిక్ట్ గా చెప్తారు. అంటే ఒకటిసారి చెప్పండి, ఇది చిన్న క్లారిటీ చెప్పండి, మద్యం తయారు చేసే కంపెనీలు ఈ బ్రాండ్లకు పర్మిషన్ కావాలి అని చెప్పి దరఖాస్తు చేసుకుంటే ఆ బ్రాండ్లు మీరు ఇప్పుడు చూపిస్తున్నారా? దరఖాస్తు చేసుకునే కాదండి, ఆల్రెడీ దానికి సంబంధించి వాళ్ళు అప్లై చేసి దానికి పర్మిషన్ తీసుకున్నటువంటిది దాన్ని విత్ ఎవిడెన్స్. ఇది దరఖాస్తు కాదు, ఇది కొంచెం మీకు ఇది కనపడుతుంది కాదు, ఇది దరఖాస్తు కాదు, ఇది ప్రొవిజన్ అండ్ కమిషనర్ ఆఫ్ ప్రొవిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏపీ అమరావతి విజయవాడ 5/11/2018 డాక్టర్ పి లక్ష్మీ నరసింహ అండ్ ఎక్సైజ్ ఆయన ఇచ్చినటువంటి పర్మిషన్ తో ఉన్నటువంటి గవర్నర్ రిజర్వ్ అండ్ దాని తర్వాత ప్రెసిడెంట్ మెడల్ ఇవన్నీ దానికి సంబంధించినటువంటి. అనేది అది కాదు, చంద్రబాబు గారి హయాంలోనే ఇచ్చారు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ టైంలో దరఖాస్తు చేసుకున్నారు ఈ బ్రాండ్లు కావాలని ఆ మద్యం కంపెనీలు, దాన్ని పట్టుకుని వెళ్ళి ఆ టైంలోనే అమ్మేశారు, ఆ టైంలోనే ఈ బ్రాండ్లు వచ్చేసి అని తప్పుడు ప్రచారం చేస్తుంది వైసీపీ. అది నేను అనేది ఇది అప్లికేషన్ లెటర్ కాదు సార్, అది పర్మిషన్ ఇచ్చినటువంటి నేను చూపించేది. 2018లో పర్మిషన్ ఇచ్చి మళ్ళీ 2019లో రెన్యువల్ కూడా చేశారు. మళ్ళీ ఆయన వెళ్ళిపోయే ముందు దాన్ని దిగిపోయే సమయంలో మళ్ళీ రెన్యువల్ చేసి వెళ్ళారు. ఇవి కొన్ని బ్రాండ్లు ఏదైతే 2019లో ఆయన దిగిపోయే ముందు అలా 2019లో అప్లై చేసి ఉంటారు కదా, ఒక 2 నెలలు 3 నెలల ముందు అప్లై చేసినప్పుడు దిగిపోయే సమయంలో 14/5/2019 దిగిపోయే సమయంలో పర్మిషన్ ఇచ్చి వెళ్ళారు. పర్మిషన్ ఇచ్చి వెళ్ళిన తర్వాత మేము అప్లికేషన్ మేము చూపించట్లా అప్లికేషన్